तदीय चरितामृतमन्नयार्या श्रीमत्त्वदीय चरितामृतमन्नयार्या पीत्वापि नैव सुहिता मनः परेयः वेङ्कटाचलपदेरिव भक्तिसारम् वेङ्कटाचलपदेरिव भक्तिसारम् श्रीताळपाकं गुरुदेव श्रीमन्नारायण श्रीमन्नारायण
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఆ అవస్థ వచ్చిన మాట వాస్తవమే కానీ ఆ అవస్థను అధిగమించి మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఈ కలవమూర్తి ప్రజల ఆదరణతో
చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాం. నాకైతే మహిమ కనబడుతుంది. వెంకటరమణ గోవింద గోవింద పెద్దలు వారి యాదవ్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరియు మా కలవకుర్తి చైర్మన్ అంటే ఇద్దరు చైర్మన్ ఉన్నారు ఇక్కడ గుణపాలిక చైర్మన్ సత్యమన్న గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య గారికి మా గోవర్ధన్ గారికి గారికి అందరికి రాజకీయ పౌరులందరికీ బాలు కౌన్సిలర్ గారికి అందరికీ సాధారణంగా ఈ కళ్యాణ మహోత్సవంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. బ్రహ్మశ్రీ గౌరీ పట్ల రుక్మిణి బాలముకుంద శర్మ సమన్వయ సార్వభౌమ గారు మరియు ఆదిత్య మురళీధర్ శర్మ గారు బ్రహ్మశ్రీ పి రామశర్మ మన చిరపరిచితులు తర్వాత శ్రవణ్ కుమార్ గారు మన కౌండిల్య గారు వీరు సుమారుగా 4 సంవత్సరాలకెళ్ళి 5 సంవత్సరాలకెళ్ళి బ్రహ్మోత్సవాల్లో తప్పకుండా కలవకుర్తి ప్రజలను ఉద్దేశించి వారిని ఆశీర్వదించి పెట్టుకొస్తున్నటువంటి వారు తర్వాత మా దేవాలయ లక్ష్మీ నరసింహమూర్తి గారు ఇప్పుడు మనం సార్థకమైతే పరస్పరం పట్ట కిరీట దుష్టం అత్యుత్తమాంగం గణమేన్ ముకుందం హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీం కోర్టు జడ్జి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, నియత ఆత్మ సార్థకం కావాలి, పరమాత్మలో లీనం కావాలి, అమృతత్వాన్ని పొందాలి, అజరత్వాన్ని పొందాలని చెప్పేసి అంటే ఎప్పుడు సార్థకమైందంటే మరి రాజులకు పట్టాభిషేక కాలంలో కిరీటం పెట్టి చుట్టబండ పెట్టబండ కట్టబడినటువంటి మంగళ స్నానం చేస్తూ మంగళ వాయిద్యంతో వాయిస్తూ ఉంటే అలాంటి కిరీటం పెట్టుకుంటే అది నీకు భారమే, మరి ఎప్పుడు సార్థకం అవుతుంది? ఈ యొక్క లోకానికంతా స్వతంత్రుడు పరమాత్మ, జీవుడు అస్వతంత్రుడు. స్వతంత్రం అస్వతంత్రజ్ఞ తత్వం వివిధ విషయదే, రెండో ఉన్నాయి తత్వాలు, మూడో తత్వం లేదు. మనమంతా అస్వతంత్రం, ఇంటికి పోతామో లేదు, ఏం చేస్తామో తెలియదు, తింటామో తినేమో తెలియదు, అంత పరమాత్మని యొక్క ఆడిస్తే లేకపోతే లేదన్నమాట వేదమే చెప్పింది. అన్నమత్యో విపశ్యతి యః ప్రాణతేయీం శృణోద్యుక్తం అమంత ఓమాంత ఉపక్షయంతి శ్రద్ధ శ్రద్ధవంతే వదామి. నేనుంటే చూస్తున్నావు, నేనుంటే తింటున్నావు, నేను కీర్తి
నేను భయాన్ని కలిగిస్తాను, నేను భయాన్ని పోగొడుతున్నాను. కాబట్టి ఏమిటని చెప్పేయండి, ఆ యొక్క స్వామికి నమస్కరిస్తేనే సార్థకమవుతుంది. పరస్పరం పట్ట కిరీట జుష్టం అత్యుత్తమాంగం నమేన్ ముకుందం. ముకుందునికి నమస్కరించేయండి, శిరస్సే సార్థకమవుతుందన్నమాట. అట్ట శావోంగరో అనుగురు సమరియాం, ఆ యొక్క చేతులు భగవంతుని అర్చించినప్పుడే చేతులు సార్థకమవుతుందన్నమాట. కంకణాలు పెట్టుకుంటే సార్థకం కాదు, పాదం పవిత్రం, ఇది తీర్థయాత్ర అవుతుంది. దేవి సరస్వదేవాజేభిర్వాజనీవతే ధీనామ విత్రయవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమా సేనాయ నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే శమోర్జందుహానాథేనుర్వాగస్మాను పశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. నామలం దైవబలం తదేవ లక్ష్మీపతే దీంఘ్రికం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో దురుద్ధరః తత్ర శ్రీ విజయోర్భూ చంద్రవామీ ధర్మతం మమ స్మృతే సకల కళ్యాణ భాజమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. తృదేవో భవ. వినపడాల్సిన మాటలు ఇవే. జై 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 జయ ధ్వానాలు కాదు వినపడాల్సిన, ఇవి వినపడాలి. మొదలు గట్టిగా మాతృదేవో భవ, పితృదేవో భవ. జన్మనిచ్చిన తర్వాత గురువులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మనకు. ఆచార్యుడు అంటారు, కులానికి ఒక గురువు ఉంటారు. అట్లాగే జగత్తుకందరికీ కూడా గురువు శ్రీకృష్ణం వందే జగద్గురు. అట్లాగే మనకు గ్రామ పురోహితులు ఉంటారు, మన ఇంటి కార్యక్రమం చేసేటువంటి అర్చక స్వాములు పురోహితులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు జ్ఞానాన్ని చెప్తారు, ఇది మంచి ఇది చెడు అని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. కాబట్టి మీ గురువులకు నమస్కారం చేస్తూ చెప్పండి, ఆచార్య దేవో భవ. తర్వాత అతిథులు, ఇగో ఇవాళ ఇంతమంది వచ్చారు కదా, పక్క వాళ్ళకి పక్క వాళ్ళందరూ కూడా అతిథులే. వీళ్ళందరూ కూడా అతిథులే, మనకు భగవద్బంధువులు అంటారు వీళ్ళందరినీ కూడా. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, బ్రాహ్మణులకు, చదువుకున్నటువంటి వాళ్లకు, కళాకారులను సత్కరించవలసినటువంటి ధర్మం హిందూ ధర్మం అనమాట. కాబట్టి అతిథులను కూడా ఒకసారి కీర్తిస్తూ చెప్పండి, అతిథి దేవో భవ. సర్వే మహావంశీధరాయ వాగీశాజ్యాసుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుహుతం నమామి గజాననం. కూర్చున్న అందరూ ఒకసారి చేతులు జోడించండి. అందరూ చేతులు జోడించి ఈ మంత్రం అనండి. లక్ష్మీ పద్మావతి యుక్తః, లక్ష్మీ పద్మావతి యుక్తః, వెంకటి కృపానిధిః నిధిః వెంకటేశ కృపానిధిః లక్ష్మీ పద్మావతి యుక్తః వెంకటేశ కృపానిధిః పురేత్వస్మాన్ కల్వకుర్తిస్మాన్ పాతు సర్వత్ర సర్వదా. ఈ కల్వకుర్తిలో మూర్తిలో ఉంటూ స్వామి సేవను ఉట్టకి చెప్పకుండా స్వామి సేవ పుణ్యం వస్తుంది. కాబట్టి అందరినీ కూడా సర్వత్ర అంతటా సర్వదా ఎప్పుడు కూడా పాదు మమ్మల్ని కాపాడులాగా మీరు చేసినటువంటి వందనముతో ఈ ప్రవచనం ప్రారంభం చేస్తూ ద్వాపర కలియుగానికి వచ్చే వరకు కలౌ వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించినాడు. విశేషమేమిటయ్యా అంటే రామకృష్ణులు అను, బలరాముడు అను, శ్రీరాముడు అను, జనార్దనుడు అను ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. కానీ వెంకట అనే దగ్గర పేరు కాదది, ఆయన యొక్క పనితనముతో ఆయన యొక్క దయతో వచ్చినటువంటి విశేషణం. వేం పాపం కటం దహతీతి వెంకట, మన యొక్క తెలిసి తెలియక చేసిన పాపాలు అనేకం ఉన్నాయి. ఈవేళ కలవగుర్తిని చూస్తుంటే నాకు తిరుమలలో మాడవీధి ఎట్లా ఉందో ఈ వీధి అట్లా గుర్తుకొస్తుంది.
దేవాలయాల్లో కళ్యాణాలు అవుతాయి, లేదు కళ్యాణ మండపాల్లో కళ్యాణాలు అవుతాయి. కానీ ఒక మాడ వీధినే సృష్టించిన కల్వకుర్తి చూస్తుంటే 29 ఏళ్లుగా సాగుతున్న వైభవం ఎంత పుణ్య బలము అని గుర్తుకొస్తుంది. ఇంత పుణ్య బలము, ఇంత వారసత్వము, ఇంత పరంపర 29 సంవత్సరాలంటే రెండో తరం మొదలైంది. 25 సంవత్సరాలకు ఒక తరం మారుతుంది ప్రతి ఇంట్లో కూడా. తాడి చెట్టు కూడా 25 సంవత్సరాలే ఉంటుంది. అందుకే ముత్తాడి అంటాం మనం, ముత్తాత ముత్తమ్మ ముత్తాడి. మరి మాడవీధిగా నిర్మాణం చేస్తున్నాం, ఇంత వైభవంగా కళ్యాణం చేస్తున్నాం, ఇంట్లో పాపమేముంది అంటారు. చెప్పాల్సిందే, పాదరక్షలతో వస్తున్నారు మాడవీధులలోకి. పాదరక్షలు, చెప్పులు నిషేధం. ఏమనుకోకండి, చెప్పకపోతే తెలియదు మళ్ళా సంవత్సరం ఇదే జరుగుతుంది. ఇప్పుడు కుదిరి తిప్పడం కనుక మళ్ళీసారి ఇప్పుడు విప్పడం అంటే ఉన్న దగ్గరనే విప్పి కాళ్ళు మీదికైనా పెట్టుకోండి. మాడవీధులు అపవిత్రము కావద్దు. ఇది నాకైతే మాడవీధిగా కనబడుతోంది. మాడవీధిగా కనబడ్డ వాళ్ళందరూ గోవిందా. మాడవీధిగా కనబడని వాళ్ళు అనకండి. ఇది మాడవీధి అన్న పవిత్రత ఉన్నవాళ్ళేనండి. కల్వకుర్తి వాస వెంకటరమణ గోవిందా. సహస్ర సమమాసత 1000 రోజుల యాగాన్ని మొదలుపెట్టినారు. 1000 రోజుల యాగం అంటే ఇంకొక రెండేళ్లకు ఇది కూడా 1000 రోజులు అవుతుంది. కనబడుతుంటారు మనకు కూడా. అక్కడ కశ్యపాదృశ్యుని అడిగినాడు, ఎందుకు చేస్తున్నారు ఈ యాగము, ఎందుకు చేస్తున్నారు స్వామి కళ్యాణము అంటే, అప్పుడు వాళ్ళు విచారంలో పడ్డారు. ఇప్పుడు కార్యక్రమం ఆపొచ్చేటట్టు లేదు, భృగు మహర్షి నీవు బయలుదేరి వెళ్ళిన సరస్వతితో సంగీత విద్యా విశారదుడై అనేక సభలలో పాల్గొంటూ భృగు మహర్షిని పట్టించుకోడు. ఇంత అహంకారపూర్వయుతంగా ఉంటాడా అంటే సృష్టికర్త కదా. సంసారంలో ప్రతిది సృష్టి చేసే మనకు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. అదే బ్రహ్మదేవుల్లో కనబడింది. అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేసరికి ఎక్కడ ఉన్నాడు, కైలాసానికి వెళ్ళినాడు. సదాశివుడు ఉన్నాడు, ఎప్పుడు ధ్యానము. చిదానంద రూప శివోహం 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 ధ్యానముద్రలో ఉండిపోయినాడు ఆయన. ఆయన పట్టించుకోలే, ఇలా కాదు, వీళ్ళకు నేను వచ్చినట్టుగానే గుర్తుపడతలేరన్న కోపం వచ్చింది. వైకుంఠానికి వెళ్ళినాడు. వైకుంఠంలో ఆదిశేషుడి పైన అనంత పద్మనాభ స్వామిగా పడుకుని ఉన్నాడు స్వామి. నన్ను గుర్తుపట్టలేదని చెప్పని ఒక్కసారి భృగు మహర్షి ఒక్క తన్ను తన్నినాడు ఆయన యొక్క హృదయం మీద. మనస్సు ప్రధానము. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే మీ మనస్సు ప్రధానము, లేచి వెళుతున్నారంటే ఏదో పని గుర్తుకొచ్చిన మనస్సు ప్రధానం. ఆ మనస్సును కేంద్రీకరించడానికి మనస్సు మీద తన యొక్క పాదముద్ర వేసినాడు. అది మన దృష్టిలో తన్నడము. విప్ర శ్రీపాద పంకజం. బ్రాహ్మణుడి యొక్క పాదము ఎంత పవిత్రమయ్యా అంటే, దేవుడి తీర్థము తీసుకుంటున్నాం అకాంది, సర్వ వ్యాధి నివారణం, ఏ జబ్బులు రాకుండా కాపాడుతుంది, సమస్త దురితోపశమనం, ఏ కష్టాలు రాకుండా కాపాడుతుంది దేవుడి తీర్థము. కానీ బ్రాహ్మణి కాళ్ళు పడిన నీళ్లు దొరికితే అజ్ఞాన మూలహరణం, తెలియక చేసే పాపాలను మనకు అంటకుండా చేస్తుంది. వచ్చింది కట్టకున్నా సరేనా, కట్టాల్సిందేనా. సంవత్సరం పోయినా, క్యాలెండర్లు మారినా, వీడు ఊరు మారినా, వీడిని బ్యాంకు అప్పు ఎట్ట కట్టాల్సిందో. జన్మలు మారినా, స్వరూపం మారినా, స్థితులు మారినా, వీడు చేసిన కర్మఫలం వీడు అనుభవించవలసింది. కాబట్టి అటువంటి కర్మఫలాన్ని తొలగించి మనకు సద్గతిని ఇస్తుంది బ్రాహ్మణి. జన్మకర్మ వినాశనం బ్రాహ్మణ పాద తీర్థం. ఇంకా ఏం చేస్తుంది, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. తెలివి పెరగాలందరికీ కూడా ఈ వస్తువు నాదా, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా కూరలో ఉప్పు లేకపో నారాయణ
అందరి కూడా గోచరిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. స్వర్గంలో ఉన్నటువంటి శ్రీ కల్వనారాయణ గారు వారు ఆనందపడాలి, వారి ఆత్మకు శాంతి కూడా కలగాలని చెప్పి నేను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన కలవకుంటికి ఎంత అదృష్టం అంటే జూలూరు చంద్రమౌళి సేట్ గారు వారి కుటుంబ సభ్యులు జూలూరు రమేష్ బాబు గారు మొత్తం వారి అన్నదమ్ములు గాని అక్కడ కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని కూడా వారు స్థాపించడం జరిగింది. వారు కూడా ప్రతి సంవత్సరం నవరాత్రులు చేయడం జరుగుతుంది. కల్వకుర్తిలో ఆధ్యాత్మిక ధార్మిక ఆలోచనను కలగజేస్తూ ఉంది.
అదే విధంగా మన గుబ్బ ఈశ్వరయ్య గారు వారు కలుపుకుర్తి పట్టణంలో పుట్టపర్తి సాయిబాబా నిలయాన్ని కూడా వారు స్థాపించడం జరిగింది. వారు కూడా అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వారితో పాటు మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాచోటి శ్రీశైలం గారు వారి ఆధ్వర్యంలో కూడా కల్వకుర్తిలో ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాన్ని కూడా చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అందరూ కూడా చప్పట్లతోటి వారికి అందరూ కూడా అభినందనలు తెలియవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేద పండితులైనటువంటి బ్రహ్మోత్తములు ఈరోజు ఈ కళ్యాణాన్ని ఎంతో కన్నుల పండుగ ఎంతో ఆనందంగా మనమందరం కూడా ఈ సాయం సమయంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధంగా అందరూ కూడా మనం భక్తిభావంతో ఆధ్యాత్మికంగా ఆలోచించే విధంగా వేద పండితులైనటువంటి బ్రహ్మోత్సవం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా వారి పాద పద్మాలు కూడా నేను మరి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా కలవకుర్తి పెద్దలందరూ ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ సోదరుడు ఎడమ సత్యం గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ రాచోటి శ్రీశైలం గారు, అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, మన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మన కొండూరు గోవర్ధన్ గారు, అదేవిధంగా మన బాలు ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్, మిగతా రాజకీయ నాయకులు, కల్వకుర్తి పెద్దలందరూ కూడా మా తండ్రి సమానమైనటువంటి పెద్దలకు, మా అన్నలకు, అత్తల అన్నదమ్ములకు, మా తల్లి సమానమైనటువంటి మా అమ్మలందరికీ, అక్క జల్లెళ్లకు, ఆడబిడ్డలకు, ఆడపడుచులకు, చిన్నారి బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నేను మీ శాసనసభ్యుడిగా మీరందరూ కూడా ఆశీర్వదించి దీవించి ఓట్లేసి నన్ను ఎన్నుకొని ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి పంపించి మన సమస్యలు అసెంబ్లీలో కూడా లేవనెత్తే విధంగా మన సమస్యలను, మన కష్టాలను, మన బాధలను, మన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను కూడా కలవకుర్తికి వచ్చే విధంగా నన్ను ఆశీర్వదించిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పవారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన దేవాలయాలు మొత్తం కూడా ఇలా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, అన్నవరం కానీ, సింహాచలం కానీ, అటువంటి దేవాలయాలు చాలా భారతదేశంలో, ప్రపంచ దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణలో కూడా మన దేవాలయాలను పునరుద్ధరించాలి, ప్రపంచంలో మన దేవాలయాలు కూడా పెద్ద ఎత్తున అందరికి ఆదర్శం కావాలనే ఉద్దేశంతో ఇలా యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి సుమారు 2,000 కోట్ల రూపాయలతోటి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భద్రాద్రి రాముడు, ఆ భద్రాద్రి రాముడు దేవాలయాన్ని కూడా ఈరోజు గోదావరి నది ఒడ్డు పైన అక్కడ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరుగుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, అదేవిధంగా అనేక దేవాలయాలు, అంతేందుకు మన కల్వకుర్తిలో ఉన్నటువంటి మైసమ్మ దేవాలయం మైసగండి, దాంతోపాటు వీరభద్ర స్వామి దేవాలయం అయసాగరం, దాంతోపాటు ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీశైలం సీతారామచంద్ర స్వామి దేవాలయం, ఈ దేవాలయాలు కూడా కొన్ని కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా నిర్మాణం చేయించడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, మంగళం విఠలేశాయ పాండురంగాయ మంగళం, పండరీపురవాసాయ రుక్మిణీనాథ మంగళం, మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే, మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం,
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వినా వెంకటేశం ననాకో ననాకో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న ప్రయత్న గురువు వెంకటేశ్వర స్వామికి ఉంచుకుని ఆ సుముహూర్త కార్యక్రమం జీలకర్ర బిల్లం జరగబోతుంది. దయచేసి అందరూ కూడా మూతికి మాస్క్ వేసుకున్నాం కానీ కళ్ళకు మాత్రం ఏం పెట్టుకోలేదు, కళ్ళు తెరిచి చేతులు చాచి అమ్మవారిని చూస్తూ ఉండండి. ఆ సమయంలో జీలకర్ర బిల్లం పెట్టే సమయంలో మేము చెప్పేంత వరకు ఆగకుండా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కాదు, జీలకర్ర బిల్లం పెట్టేటప్పుడు శుభ ఏకాదత్తాన ఫలదా వరదా సుప్రీత సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు. గట్టి మేళం, అందరూ చప్పట్లు కొట్టాలి. గట్టి మేళం. అగ్నిదేవుని దగ్గరికి సీతమ్మ వెళ్ళింది. ఇప్పుడు అగ్నిదేవుని లోపలి మళ్ళీ వెళ్ళిన సీతమ్మ, మనకు కనబడ్డ సీతమ్మ వెళితే అగ్నిదేవుడు ఇద్దరిని పట్టుకొని వచ్చినాడు సీతలను. రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తాడు, ఇద్దరు సీతలు ఎక్కడదయ్యా? ఏకపత్నీవ్రతుణ్ణి అంటాడు. అప్పుడు చెప్తాడు అగ్నిదేవుడు, ఈమె వేదవతి, నారాయణుణ్ణే భర్తగా కోరుకున్నది, కానీ శ్రీరాముని అవతారంలో నువ్వు ఏకపత్నీవ్రతంగా ఉండడం చేత లంకలో సీతకు బదులుగా సీత వేషంలో అష్టయుగమురా కలియుగం రాబోతున్నది, 28వ మహాయుగంలో కలియుగంలో ఈమె నాకు భార్యగా చేపడతాను, అప్పటిదాకా ఈమె బ్రహ్మలోకంలో ఉంటుందంటాడు శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మాత్ముడు. హిందూ ధర్మంలో ఒక విశేషం చెప్పుకోవాలి, ఇవాళ సతీ సహగమనం హిందూ ధర్మంలో ఉందన్నారు. సతీ సహగమనం పనికిరాదని మొదలు చెప్పిన ఆదర్శ ధర్మమూర్తి మన శ్రీరామచంద్ర ప్రభు. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నందికి దండం పెట్టి పోతే శివుడి దర్శనం అవుతుంది. కుంకుమాంకిత వరకు ఏ ఆటంకం కాకుండా పెళ్లి కావాలని అర్చనలు చేయించడానికి బ్రాహ్మణోత్తములందరినీ వెంటమాన్ని వాళ్లతో పాటు కలిసి వెళ్ళింది. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పుత్తూరు మాల్య మార్గంలో ఎడమదిక్కు పోతే నారాయణవనం అనే ఊరున్నది. నారాయణవనం ఆకాశరాజు యొక్క ఊరు. అక్కడ మొదలు పెళ్లి చూపులైనాయి. ఒకళ్ళ మాత వెళ్ళింది, అమ్మా ఎవరో ఒకళ్ళ మాత వస్తోంది అన్న వార్త తెలియబోతున్నది. కానీ నారాయణ స్వరూపమైన వెంకటేశ్వరుడు అనుకున్నాడు, కేవలం ఒకళ్ళ మాత వెళితే దర్శనమవుతుందా? మహారాణి దర్శనము కాదు, కనుక మాయారూపుడి మహారాణి ఆకాశ మహారాజు భార్యకు వినబడి పిల్లల గురించి తెలుసుకోవాలి. చిలక ప్రశ్న చెప్పుత్యం చిత్రం సప్రత్తవన్నవేదారో నర్యా పురోణే అగ్నిర్భువత్ర జపతే రజే నాగో సత్రా చక్రాణో అమృతాని విశ్వా హిరణ్యపాణి భూతజే సవితారముపక్వజే సచేత్తా దేవతా పదం వామమత్య సవితర్వామముష్వో దివే దివే వామమస్మభ్యగోసావే వామస్య హిక్షయస్య దేవ భూరే రజాధిజా వామ భాగస్యామాం బడిత్థా పర్వతానాం క్షేత్రం విభరిషి పృథివీ ప్రజాభూమి ప్రవత్వతి మన్హా జినోషి మహిని. ఒకటే విషయం అండి, మనకి వేరే దేశాల్లో చాలామంది కూడా ఈ అనేకమైన అనారోగ్యం కరోనా వల్ల చనిపోతున్నారు. ఏవయ్యా ఎందుకు చేస్తున్నారు ఇటువంటి విగ్రహారాధన, దేవతారాధన, బ్రహ్మోత్సవాలు అంటుంటాం కదా, మనం పరాకృత పుణ్య విశేషం చేత ఆ భగవంతుడు మన పుణ్యాన్ని ఇస్తుంటాడు. ఆ పుణ్యం ఎప్పుడు కాపాడుతుందయ్యా అంటే, ఆర్త విషన్న శిథిలాశీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశ్చ కిరో భవంతి. ఆ నారాయణ స్మరణ చేసినందువల్ల, ఆ పుణ్యం వల్ల మనకు ఎప్పుడైతే ఆ పుణ్యఫల విశేషం ఉంటుందో, ఇటువంటి మహమ్మారి రోగాలు ఉన్నాయే కరోనా లాంటివి, అవి మన దగ్గరకు రాకుండా మనం ఏ విధంగానైతే స్వామివారి అనుగ్రహమే అని మిమ్మల్ని కోరుతున్నాం. నారాయణకి అంత అందగత్తాడు స్వామివారి కళ్యాణం చేసుకుంటున్నాడు, ఎట్లాంటి మీరు అట్లా తొందర చేయమని చెప్తారు.
చెప్తుంటే మురళి గారు నిదానంగానే చేయండి. మా కల్వకుర్తి ప్రజలందరికీ ఇక్కడ 3000 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడడానికి ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్తమాదహంకార పృథివ్యాపత్తేజోవాయురాకాడ్లోకానామదో భాగే చక్రవాలశీలమధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరారవర్తిని మహానాళాయమాణ ఫణిరాజరాజశరీరస్య సహస్ర ఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామనకు ముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్యాస దిగ్ధంత శుండాదండోత్తంబితే అమరావతి శోకవత్యం భోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధవత్ చలకావత్యాది పుణ్యపురి విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరణవాయు కుబేర ఈశానాత్యష్ట దిక్పాలక పాలితే మహేంద్రమలయ సఖ్యశక్తి మద్రుక్ష వింద్య పారియాత్ర సప్తకులాదల మతంగ హిణ్య శృంగమాల్యవత్ కిష్కిందర్శ శృంగాఖ్య పంచ మహానగాధిష్ఠితే రామ శిబి రంతి ప్రోష మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూరవ పురుగుత్సల చంద్రాఖ్య చక్రవర్తి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్హాబర్ కేకయ కోసల కుంతల కిరాత సురసేన సేవన టెంకణ కొంకణ మత్స మద్ర పార్ష భోజన యావన జాలాంధ తెలంగాణ విశేష దేశ భాష భూమి బాలా చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కావేరీ కృతమాల తాంద్రపండి విశోక కౌశిని విందకి విచిత్రక వసంత ప్రవర కాశ్యపి సురయోధర బాబా మహాకుశావతి పులుగుని కృతోయా పండితాపణి దాత్రిక పుణ్య నదీ పవిత్రితే అయోధ్యా మధురామాయ కాశీ కాంచవంతికా ప్రీత్వారవత్యాది పుణ్యపురి విరాజితే లవణ ఇక్షుసుర్పిండీర శుద్ధోదకాండవై సప్తభిరుదిర్మండితే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్ష విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కాంచే కాంచే మండలే సింధో పశ్చిమలే సమస్త దేవత బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ శ్రీమదాది విష్ణోర్మత్స కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కలిశంచకానాం మధ్యే తృతీ శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం వాతరః వాతరస్తౌ భౌమవాతరే శుభవాతరే శుభనక్షత్రే శుభయోగపకరణ ఏవం గుణ విశేష విష్టాయాంశువదిదు అస్య వాజపేయ పౌండరీకష్టమేధాది శతక్ర సంపూర్ణ సకల ఫలావాప్యర్థం. భక్తులందరూ చెప్పాలి, నేను చెప్పిన మాటలందరూ కూడా చూస్తుండొచ్చు మీరు. అటువంటి యాగాలు ఒక్కొక్క యాగం 100 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందని శాస్త్రం. మరి అంత ఫలితం మనకు కావాలి కదా. చక్కగా చల్లగా గాలి కూర్చున్నాం, 3000 మందికి కాసేపట్లో భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, కుర్చీలు వేశారు కూర్చోవడానికి, మంచి పాటలు పెట్టారు వినడానికి, సంగీత విధాలు పెట్టారు, మంచి మంచి పండితులను పిలిపించారు, మీకు అందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇంకేమైనా కేవలం ఒక నవిలి మింగడం ఒక్కటే బాకీ, మీకు ఆ ఫలితం బలం వస్తుంది. కాబట్టి అన్ని సిద్ధంగా ఉన్నాయి, మీకు పుణ్యాన్ని ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి నేను చెప్పిన మాటలు అందరూ చెప్పండి, మీరందరూ కూడా చెప్పాలండి. మయాసహ నాకంటే గట్టిగా వినిపించాలి మీ మాట, ఇంత మంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నా, గట్టిగా మయాసహ మయాసహ దశ దశ పూర్వేశ పూర్వేశ దశ దశ అపరేశ అపరేశ మత్ మత్ వంశానాం వంశ పితృణాం నరకాత్ నరకాత్ ఉత్తీర్య ఉత్తీర్య పరబ్రహ్మలోకే నిత్య సిద్ధ్యర్థం చిత్రాసు చిత్రాసు నానాయోనిషు నానాయోనిషు పునః 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 అనేకధ అనేకధ జనిత్వా జనిత్ర కేనవా కేనవా కర్మ విశేషేణ కర్మ విశేషేణ ఇదానీం ఇదానీం మనుష్య జన్మం మనుష్య జన్మం విశేషం విశేషం ప్రాప్తవతః ప్రాప్తవతః అస్మిన్ అస్మిన్ అందరూ మీ ఇంటి పేర్లు చెప్పుకోండి, అందరూ ఇనిషియల్ రాస్తాం కదా ఏబిసి అని, అలాంటివి మీ ఇంటి పేర్లు పూర్తిగా చెప్పుకోవాలి, అందరూ చెప్పుకోండి. మన సహిరణ్య ఉదక ధార పూర్వకం అహం కరిష్యే, అందరూ నమస్కారం చేస్తుండే, మీరు సంకల్పం చేశారు ఇప్పుడు కన్యాదానం జరగబోతుంది, మీ అందరిని ఇందులో భాగస్థులం చేశానట. కన్యాంకనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయా తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వం భరత్ సర్వభూత సాక్షిణ్యత్ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై శ్రీరూపై శ్యామయ తుభ్యం
శ్రీధరరూపిణి ఇత్యుక్తోదకపూర్వృందాంతస్మైత్రివాచకం నత్రీం పౌత్రీం పుత్రీం కన్యా నత్రే పౌత్రాయ పుత్రాయ వరాయ. దేవతల ప్రవరలు చెప్పబోతున్నారు. లక్ష్మీ అమ్మవారిది, పద్మావతి అమ్మవారిది, తర్వాత వెంకటేశ్వర స్వామిది. గోత్రాలు చెప్తాం కదా, తాత పేరు స్త్రీపూర్వకం లక్ష్మీ అమ్మవారు మొదలు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే శుభం భవతు. సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నత్రీ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య రత్నాకర శర్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య క్షీరాన్నవ శర్మణ పుత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు. సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార త్రయారుషే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవత్య సౌభాగ్య గోత్రోద్భవ చతుర్వేద శాఖాధ్యాయిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక తత్వాతీత నిష్కళంక స్వరూప సురాసురార్చిత పాదపద్మయుగళ అఖిలోన్నత పవిత్ర లక్ష్మీ నామ్ని సాక్షాత్రీ మహాలక్ష్మీ స్వరూపిణి వరార్థినీ కన్యా. ఇప్పుడు పద్మావతి అమ్మవారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆత్రేయ అర్చనాన సశ్యామాస త్రయార్షే ప్రవలాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సువీర వర్మణ నత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆత్రేయ అర్చనాన సశ్యామాస త్రయార్షే ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సుధర్మ వర్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆత్రేయ అర్చనాన సస్యావాస త్రయార్షే ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య ఆకాశవర్మణ పుత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆత్రేయ అర్చనాన సస్యావాస త్రయార్షే ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య ఆత్రేయ గోత్రోద్భవ చతుర్వేద శాఖాధ్యాయిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక సత్వాతీత నిష్కళంక స్వరూప సురాసురార్చిత పాదపద్మయుగళ అఖిలోన్నత పవిత్ర పద్మావతి నామ్ని సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి వరార్థినీ కన్యా. ఇప్పుడు ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి యొక్క గోత్ర పర్వర. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. వాసిష్ఠ ఐంద్ర ప్రమధి భద్రవసు త్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య యయాతి వర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. వాసిష్ఠ ఐంద్ర ప్రమధి భద్రవసు త్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య శూరసేన మహారాజ వర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. వాసిష్ఠ ఐంద్ర ప్రమధి భద్రవసు త్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య వసుదేవ మహారాజ వర్మణ పుత్రీ పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. వాసిష్ఠ ఐంద్ర ప్రమధి భద్రవసు త్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య వసిష్ఠ గోత్రోద్భవాయ. అనంత వేద శాఖాధ్యాయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ తత్వాతీతాయ సంతానానికి సౌమనస్య సౌభజ్ఞ స్వభావం కలుగుతుంది కాబట్టి మీరందరూ కన్యాణాన్ని పట్టరో వేగమేరారో పసిడి అచ్చంతలివే పట్టరో Yeah!
కావించి పేరును మోసే గరుడ భజం వెక్కే కావించి పేరును మోసే గరుడ భజం వెక్కే దేవతలారో దేవుని పెంచుకే కావించి పేరును మోసే గరుడ భజం వెక్కే దేవతలారో దేవుని పెంచుకే కళ్యాణ చూడమురాకి అలమేలు మంగళూరు అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగళూరు